హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేము 400 మీటర్లు వెనక్కి వెళ్ళిన సముద్రం అని చెప్పి న్యూస్ వస్తుంది కదా వైజాగ్లో, అది ఎక్కడ అని చెప్పి మేము చాలా దూర ప్రాంతం నుంచి అలా వెళ్తున్నాం, ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చాలామంది అడిగాం ఎక్కడండి ఎక్కడని, అంటే ఆ ముందుకని అన్నం జరిగింది. సో వైఎంసీఏ బీచ్ దగ్గర నుండి మేము అలా వెళ్తున్నాం, సో ఆర్కే బీచ్ వైపుకి. ఇది ఎక్కడుందంటే ఇంచుమించుగా నోవాటెల్ హోటల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉన్నటువంటిది. సో అది మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అక్కడ. సో అక్కడికి చాలామంది రావడం జరిగింది, మీరు చూస్తున్నారు కదా. సో ఇది ఈ భాగం అంతా కూడా అంతవరకు కూడా బీచ్ వచ్చేది అన్నమాట, సముద్రపు వాటర్ వచ్చేది. సో అది వెనక్కి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తుంది. అది నోవాటెల్ ఉంది, ఆ నోవాటెల్ ఆపోజిట్లోనే ఈ యొక్క బీచ్ అంటే వెనక్కి వెళ్ళినటువంటి సముద్రం ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో చాలామంది వచ్చారు, చాలా కేరింతలు కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో నేచర్ ప్రేమికులు అందరూ కూడా, సో ఏదైనా ఇలాంటివేం జరిగినప్పుడు ముందుకు వస్తూ ఉంటారు కదా. సో పక్షులు కూడా చాలా కోలాహలం చేస్తాయి. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీసుకోండి అని చెప్పి 20 రూపీస్కి 30 రూపీస్కి 20 రూపీస్కి తీస్తున్నారు. మేము కూడా ఫోటోస్ తీసుకోవడం జరిగింది. సో వెనకాల మీరు గమనిస్తున్నారు కదా, సో అది అవే ఆ చిన్న చిన్న కొండలు రావడం జరిగింది. వెంటనే వెనక్కి సముద్రం వెళ్ళడం వల్ల ఆ చిన్న చిన్న రాళ్ళు ఎక్కువ బయటపడడం జరిగాయి. అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు కూడా. తర్వాత ఫైనల్గా వర్షం పడుతుంటే చికెన్ పకోడా తిన్నాం, పెత్తల పకోడా కూడా తిన్నాం జరిగింది. మీలో ఎంతమంది ఇలాంటి నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ.